మింట్ పైనాపిల్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మింట్ పైనాపిల్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 2 కప్పులు, తరిగిన పుదీనా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే, స్టార్ట్ చేద్దామా. మింట్ పైనాపిల్ జ్యూస్. మింట్ పైనాపిల్ జ్యూస్ ఈజీ ప్రాసెస్, పెద్ద విషయమే కాదు ఇది. అవును, జ్యూస్ అంటేనే మనకి జస్ట్ అలా తిప్పి ఇలా తీసుకోవటమే కదా. కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్. ఓకే, పుదీనా. ఓకే, సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసి, ఇది కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే లీవ్స్ అలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఎలాగో గ్రైండ్ అయిపోతుంది. గ్రైండ్ అయిపోతుంది కాబట్టి. అండ్ షుగర్, షుగర్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ షుగర్. జలుబు జ్వరంతో బాధపడేవారు టీలో అల్లం తురుము వేసి బాగా మరిగించి తీసుకుంటే వాటి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. చిట్కా చూసారు కదండి, రాజుగారు మిక్సీ పట్టడం కూడా అయిపోయినట్టుంది. ఇప్పుడు దీంట్లో నాకు కొంచెం ఒక పించ్ ఆఫ్ పెప్పర్. ఓకే, అండ్ కొంచెం అంటే ఒక 2-3 పించెస్ ఆఫ్ సాల్ట్ అన్నమాట. ఓకే ఓకే, వేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకో. ఒక్కసారి ఒక తిప్పు తిప్పితే సరిపో అంతే. ఓకే, ఒక తిప్పు తిప్పితే 2 గ్లాసులు జ్యూస్ రెడీ అయిపోతుంది. అయ్యో, 3 కావాలి మనకి, వచ్చేస్తాయి. దీని ఇలా మొత్తం వడగొట్టేసుకుంటే మనకి క్లియర్ గా ఉంటుంది. పైనాపిల్ ఎప్పుడైనా మనకు కొంచెం ఇది వస్తుంది కదా, పల్ప్ లాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో కొంచెం థిక్ జ్యూస్ లాంటివి ఇష్టపడే వాళ్ళు అలా కూడా తాగేయచ్చు. పిల్లలకి అట్లా ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఇట్లా ఇలా, ఎందుకంటే వాళ్ళకి మామూలుగానే కొంచెం ఇలాంటివి కాబట్టి మనం ఓకే అడ్జస్ట్ అయిపోతుంది, పర్లేదు తాగేసేయచ్చు. చక్కగా అలా వడగట్టేసుకుంటే మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. జ్యూస్ రెడీ అయిపోయింది. శ్రీరామనవమి గుడికి వెళ్ళి కళ్యాణం చూసేవాళ్ళ చిన్నప్పుడు? చిన్నప్పుడు చూడలేదు అసలు. టీవీలో చూడటం, ఎందుకంటే చూడలేదు ఎప్పుడు. మరి సిటీ అట్మాస్ఫియర్ అనో మరేంటో తెలియదు, కానీ పందిరికి వెళ్ళేవాళ్ళం. వినాయక చవితి కానీ శ్రీరామనవమి కానీ పందిళ్ళకి వెళ్ళేవాళ్ళం, కానీ కళ్యాణాలు అయితే నేను టీవీలో చూడటమే, డైరెక్ట్ గా అయితే ఎప్పుడు చూడలేదు. శ్రీరామనవమి అనగానే చక్కగా భద్రాచలం నుంచి డైరెక్ట్ లైవ్ వస్తుంది కాబట్టి అమ్మ మంచిగా అన్ని రెడీ చేసి బట్టలు అవి ఇవి పట్టుబట్టలు అవి ఉంటాయి కదా, మంచిగా వేసుకున్న తర్వాత డాడీ ఒకసారి అట్లా ఒక రౌండ్ తీసుకెళ్లేటాళ్ళు అనమాట పందిళ్ళ కిందకి. ఆ పందిల కింద ఇలానే చలివిడి వడపప్పు పానకాలు అన్ని ఇస్తారు కదా, తాగేసి వచ్చేటప్పుడు అవి ఇవి ఓపెన్ చేస్తూ ఇంటికి వచ్చేసి పడుకోవడం. అంతే పండుగ అయిపోయింది, చాలా సింపుల్ గా. ఓకే, రెడీ రాజ్ గారు. ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్ దీంట్లో కొంచెం చల్ల చల్లగా, సమ్మర్ కాబట్టి. సమ్మర్ కాబట్టి ఎస్. మింట్ పైనాపిల్ జ్యూస్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు, తరిగిన పుదీనా, పంచదార వేసి మిక్సీ పట్టాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మిరియాల పొడి, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై దీన్ని వడగట్టి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే మింట్ పైనాపిల్ జ్యూస్ రెడీ.